గుడ్ మార్నింగ్ ప్రతి ఒక్కరూ దేవుడు మిమ్మల్ని గాక ఈ పండుగల ద్వారా మీరు అధిక కృప గాక ఈ పండుగ ద్వారా రండి మనం పొందుచున్న ఆశీర్వాదాల గురించి మనంతటా మనం గుర్తుంచుకున్నటకు కొంత సమయం తీసుకుందాం ఈ లోకంలోని ఇతర ప్రజల జీవితాలతో పోలిచినప్పుడు మన జీవితం ఎంత ధన్యమైనది ప్రజలందరిని రక్షించుటకు మన తండ్రి క్రీస్తు అన్సాహం గారు రెండవసారి వచ్చారు ఈ సంవత్సరము ఆయన రాకడ యొక్క వందవ వార్షికోత్సవమును సూచిస్తుంది ఈ సంవత్సరంలో మనం కలిగి ఉన్న ప్రతి పండుగ ప్రతి వేడుక ప్రతి ప్రార్థన మరియు ప్రతి సేవ ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక అర్థమును కలిగి ఉన్నది పండుగల నిమిత్తం మనం కృతజ్ఞతగా ఉన్నాము పండుగలకు ధన్యవాదాలు ఏమి స్థాపించబడను స్థాపించబడను కదా స్థాపించబడి ఉన్నందున ఏ విధమైన ఆశీర్వాదాలు మనకి మనకు ఆశీర్వాదాలు ఇవ్వబడెను మనం దేవుడిని తెలుసుకోగలము ఇంకను మనం స్త్రీలలో పాపక్షమాపణ పొందుకుంటాము మనకు ఈ పండుగలను ఇచ్చుచున్నందుకై మనం ఎల్లప్పుడూ పరలోక తండ్రి మరియు తల్లికి మహిమ మరియు కృతజ్ఞతలు చెల్లించవలెను తద్వారా మనం దేవుని యొక్క గొప్ప కృపను పొంది రక్షింపబడగలము కాని వారు వాటిని పొందుకున్నప్పటికీ అలాంటి ఆశీర్వాదాలు గ్రహించని సభ్యులు ఉన్నట్లయితే అప్పుడు వారు సత్యంలో ఉన్నప్పటికీ రెండు వేల సంవత్సరాల క్రితం యేసు ఇస్రాయేల్ జన్మించారు మరి సువార్తను ప్రకటించారు ఒకనాడు ఆయన పుట్టుక నుండి గుడ్డి వాడైన ఒక వ్యక్తిని కలిశాను అతడు తన స్వంత కన్నులతో ఈ లోకాన్ని చూడాలని మిక్కిల ఆశపడాను కాబట్టి అతడు యేసు వద్దకు వచ్చాను వ్యక్తి కన్నులపై కొంత బురదను పూసి దానిని సిలియుము వాగులు కడుగు కొనుమని చెప్పాను అతడు కడుగు కొన్నప్పుడు ఇంతకు మును పెన్నడు చూడలేని ఈ లోకాన్ని అతడు చూడగలిగాను అతడు ఉప్పొంగిపోయాడు ఏమైనా తనకు ఎవరు అలాంటి గొప్ప సహాయాన్ని అందించారో అతనికి తెలియదు దాని తర్వాత అతడు ప్రధాన యాజకులు పరిసయులు మరియు యూదులు చేత ప్రశ్నించబడ్డాడు వారు నీ కన్నులు ఎలా తిరగబడను ఎవరిది చేశారు అని అడిగాను ఆ వ్యక్తికి అది తెలియదు కాబట్టి అతడు ఆయన దేవుని చేత పంపించబడిన వారే ఉంటారు ఆయన ఒక గొప్ప ప్రవక్త ఉంటారని చెప్పాను యూదులు మరియు పరిస్థితులు అతని తీవ్రంగా మందలించారు వారు ఆ వ్యక్తిని పదే పదే నువ్వు నిజంగా గుడ్డివాడిగా పుట్టావా అని అడిగిరి దాన్ని నిర్ధారించుకున్నటకు పరిశైలు కూడా ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులను కలిశారు ఆ తల్లిదండ్రులు అతడు మా కుమారుడు మరియు అతడు గుడ్డివాణిగా పుట్టాడని మాకు తెలుసు కాని అతని కనులు ఎలా తెరవబడేనో మాకు తెలియదు మీరే వెళ్ళి అతని ఎందుకు నేరుగా అడగకూడదు కాబట్టి వారు గుడ్డివాడైన ఆ వ్యక్తిని మరలా అడిగారు అప్పుడు అతడు ఇలా ఇచ్చాను నేను ముందు గుడ్డివాడని ఒక్క విషయం ఖచ్చితం నేను ఇప్పుడు చూడగలను నా కన్నులు ఎవరు తెరిచారో నాకు తెలియదు అతడు ఒక పాపియేనా కాదా నాకు తెలియదు కానీ ఒక్క విషయం మాత్రం ఖచ్చితం నేను గుడ్డిగా పుట్టాను ఇప్పుడు చూస్తున్నాను ఇది స్పష్టము మన విషయంలో అలాగే ఉంటుంది దేవుడు మనకు పదివేల ఆశీర్వాదాలు మరియు కృప ఇచ్చారు ఏమైనా మనం మన కన్నులతో ఆ ఆశీర్వాదాలను కృపను మరియు పరలోక రాజ్యమును చూడనందువల్ల మన హృదయం లోకం వైపు మళ్ళును మరియు దేవుని చేత తెరవబడిన పరలోక రాజ్యపు మహిమ గల మార్గమును గ్రహించలేము ఫలితంగా మన ఆశలు మరియు లక్ష్యాలు భూమి వైపుకు మల్లుచున్నాయి కానీ భూలోక విషయాలు పరలోక మందున్న వాటికి ఛాయ మరియు మాదిరి వంటిది మనం నిత్య పరలోక రాజ్యంను చూచుటకు ఆత్మిక కనులు కలిగి ఉండవలను మనకు పరిశుద్ధ పండుగలు మరియు గొప్పదైన మరియు అమూల్యమైన ఆశీర్వాదాలు ఇచ్చినందుకై మనం దేవునికి కృతజ్ఞతలు మరియు మహిమ చెల్లించవలను తండ్రి మరియు తల్లి భూమిపైకి వచ్చినందుకు మనం కృతజ్ఞులము దేవుడు మనకు కృత నిబంధన మరియు పరలోక వాగ్దనం ఇచ్చినందుకే మనం కృతజ్ఞులము మనం ఇవన్నీ చూడగలిగే అవసరం ఉన్నది నిన్నటి వరకు మనం వారము కానీ ఈరోజు మనం మన కనులు తెరిచి చూచినప్పుడు ప్రతిది ఒక ఆశీర్వాదమే ఉదయమున మేలుకొనటం మరియు రాత్రి పడుకోవడానికి వెళ్ళటం ప్రతిది ఒక ఆశీర్వాదము మనం నిద్రిస్తున్నప్పుడు కూడా దేవుడు ఎల్లప్పుడు మనల్ని విస్తారమైన దీవెనల వైపుకు నడిపిస్తున్నారని మనం గ్రహించవలసిన అవసరం ఉన్నది తల్లి చిత్తాన్ని పాటిస్తూ నేను ఇటీవల అమెరికాను సందర్శించాను మనం ఎంత ధనులమనే విషయం గురించి నేను సభ్యులతో సంభాషించాను మనం ఎంత ధనులం మనం గుర్తించుకున్నప్పుడు మనం నిజంగా వేలాది ఆశీర్వాదాలను పొందుకొనుచున్నామని గ్రహించగలము మనం తప్ప ఎవరైనా పరలోకానికి వెళ్ళి విషయమై ఆత్మవిశ్వాసంగా ఉన్నారా పరలోకంలో ప్రవేశం ఖచ్చితం కావడిన ప్రజలు ఎవరైనా ఉన్నారా మనకంటే ఖచ్చితమైన పరలోకపు వాగ్దానం ఈ భూమిపై ఎవరికీ లేదు మన స్థానాలు పరలోకంలో భద్రపరచబడి ఉన్నాయి పరలోకమునకు గల మన తలుపు తెరవబడి ఉన్నది ఇంతకంటే ఎక్కువ ఆశీర్వాదములు మీరు కనుకోగలరా కింగ్ ఆఫ్ పాప్ అని పిలువబడే మైకేల్ జాక్సన్ బ్రతికి ఉన్నప్పుడు ప్రజలు అతని కచేరీకి టికెట్ను పొందినప్పుడు వారెంతో సంతోషించేవారు వారు అతని పాటను వినుటకు వెళ్ళుచున్నారనే వాస్తవంతో తమల్ని తాము మైమరిచిపోయేవారు కాని మనం పొందుకొనుచున్న మహిమ సంగతి ఏమిటి అది కేవలం వంద లేక వేలాది ఉత్తమమైనది కాదు మన మహిమతి ఏదీ పోల్చబడలేదు అయితే అందు విషయమే మనం ప్రతిరోజు ఆనందంగా ఉన్నామా దాని పట్ల మనం సంతోషంగా ఉన్నామా అది మన అతిశయమేనా అలాంటి కృపను మనం ఇతరులతో పంచుకుంటామా సంఘానికి ఒక దశాబ్దం లేక రెండు దశాబ్దాలుగా ఆజరగొచ్చున్నప్పటికి మనం దాన్ని ఇంకా చూడలేనట్లయితే మనం గుడ్డి వారము దేవుడిని కలిసిన తర్వాత కూడా ఇంకా గుడ్డిగా ఉన్న ప్రజలున్నారు దేవుని కలిసిన తర్వాత వారి ఆత్మిక కన్నులు తెరవబడిన ప్రజలు ఉన్నారు ఈ పండుగ ద్వారా మన ఆత్మిక కనులను విశాలంగా తెరుద్దాం మరియు దేవుడు మనకిచ్చిన వేలాది ఆశీర్వాదాలను చూద్దాం మరియు సియోని యొక్క నిజమైన పిల్లలుగా అన్ని వేలలో దేవునికి కృతజ్ఞతలు మరియు మహిమ చెల్లించుకుందాం అమెరికాలో సోదరా సోదరులతో నేను కొన్ని ప్రశ్నలు అడిగాను అదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను ఈరోజు ఉపదేశం అనగా మనం ఎంత ధన్యులము ఆ ప్రశ్న ఏమనగా అబ్రామ్ యొక్క సమయంలో బాగా ఆస్వాదింపబడిన వారెవరు అది అబ్రహాము నోవాహు సమయంలో ఎవరై ఉండెను నోవాహు బాగా ఆస్వాదింపబడిన వ్యక్తి పేతురు సమయంలో ఎవరు అది పేతురు తొంభై తొమ్మిది శాతం సమాధానమును అందిస్తూనే నేను ఈ ప్రశ్న అడుగుచున్నాను మీలో ఒక్క శాతం పేతురు లేక నోభావు గురించి ఎన్నడు వినని వారే అర్థం చేసుకోరు మనం ఆస్వాదింపబడిన ప్రజల గురించి మాట్లాడుచున్నాము అయితే మోసే సమయంలో ఆస్వాదింపబడినది ఎవరు అయితే మనం నివసిస్తున్న పరిశుద్ధాత్మక యుగంలో ఎవరు ఆస్వాదింపబడిన వారు తండ్రి అయిన దేవుడు మరియు తల్లి అయిన దేవుని నుండి ఆశీర్వాదాలు పొందుచున్నది మనం కాదా మనం ఉన్నాము మనం నిజంగా నిజంగా ఆస్వాదింపబడిన కొన్ని రోజుల క్రితం మన విద్యార్థులు సమావేశమై ఒకరికొకరు మాట్లాడుకున్నారు వారు మాట్లాడుకోవలసినది ఎక్కువగా లేకుండను కాబట్టి వారు ఒకరికొకరు ఇష్టమైన వంటల గురించి మాట్లాడుకున్నారు మీకు కిమ్చి ఇష్టమా లేక స్పాగెట్టి ఇష్టమా కొందరు కిమ్చి అని చెప్పారు కొందరు స్పాగెట్టి అని చెప్పారు మీకు చికెన్ చికెన్ ఇష్టమా ఇష్టమా లేక చేపలు కొందరు కొందరు చేపలను బహుశా శ్రీనులు ఆహారం గురించి మాత్రమే మాట్లాడటం అంత సానుకూలం కాదు వారు వారి అంశాన్ని మార్చారు వారు రండి పరిశుద్ధ గంధం మరియు సత్యం గురించి మాట్లాడుకుందాం అని చెప్పారు మీకు మోసే ఇష్టమా లేక పౌలు ఇష్టమాద్యార్థి మోసే అని చెప్పాడు రెండు సార్లు నలభై రోజులు ఉపవాసం చేయగలరా మూడు రోజులు ఉపవాసం చేయటమే పెద్ద విషయం నలభై రోజులు చేయటమా అకస్మాత్తుగా విద్యార్థి నేను మోసగా పుట్టినట్లయితే ఏమయ్యేది అని ఆలోచించాను నేను నలభై రోజులు ఉపవాసం ఉండినట్లయితే ఏమయ్యేది నా శరీరానికి ఏమి జరిగి ఉండేది తీవ్రమైన బాధ ఉండి ఉండేది అతడు మోసగా మారుటకు ఆత్మవిశ్వాసం కలిగి ఉండలేదు అతడు రెండు మార్లని నలభై రోజుల పాటు ఉపవాసం చేయగలడని అనుకోలేదు కాబట్టి అతడు తన మనసును మార్చుకుని తనకు పౌలు ఇష్టమని ఎన్నుకునేను ఒకటి తక్కువ నలభై దెబ్బలు ఐదు మళ్ళీ తినగలవా అని అడగటం జరిగాను అది కూడా సులభం కాదు అంతేకాక అతడు ఆకలి దప్పులతోనూ దిగంబరత్వముతోనూ చలికి ఉనుకుతూ ఉండేను మరి నిద్రలేని రాత్రులు గడిపాను అతడు చివరికి వీరమరణం పొందాడు అది ఏమాత్రం ఒక సులభమైన జీవితం కాదు పౌలు తనకు తీవ్రమైన కష్టాలు ఉన్నప్పటికీ తాను కార్యములు చేసి తన విశ్వాసం నిలుపుకొనినని మరియు చాలా కష్టతరమైన పరిస్థితులలో మోసే ఇస్రాయేలులను నడిపించినని అతడు గ్రహించగలిగాడు అప్పుడతడు తనని తాను ప్రతిబింబించుకోగలిగాడు నలభై రోజుల పాటు ఉపవాసం చేశానని చెప్పువారు ఎవరైనా ఉన్నారా ఐదు మార్లు ఒకటి తక్కువ నలభై దెబ్బలు తిన్నానని చెప్పువారు ఎవరైనా ఉన్నారా ఆ విద్యార్థి మన పరిస్థితిని పరిగణించినందువల్ల మనం చాలా ఆశీర్వాదకరమైన యుగంలో జీవిస్తున్నామని అతడు గ్రహించాడు ఆ విద్యార్థికి మరి ప్రశ్న వేయడం జరిగింది నలభై సంవత్సరాల పాటు ఎడారిలు నడిచిన ఇస్రాయేళలను మీరు ఇష్టపడదురా లేక హింసలు పొందిన తొలినాటి సంఘ మీకు మీకిష్టమా మీరు ఏ సమూహానికి చెందాలనుకుంటున్నారు అని అతని అడిగినప్పుడు అతడు సులువుగా సమాధానం చెప్పలేకపోయాడు తొలినాటి సంఘ పరిశుద్ధులు తమంతట తాము గుహలలో దాక్కునేవారు మరియు భూగర్భంలోని సమాధులలో ఆరాధన సేవలు గైకొనేవారు తాను తొలినాటి సంఘ పరిశుద్ధులకు చెందినవాడిగా ఉండాలనుకుంటున్నానని చెప్పటంలో అతనికి కష్టంగా తోచను మండే సూర్యుడి క్రిందన నలభై సంవత్సరాలుగా ఎడారిలో నడిచే ఏమిటి అది కూడా సులభం కాకుండెను దాని గురించి ఆలోచించండి ఈ యుగంలో మనలను ఎడారిలో నడువమని చెప్పు వారు ఎవరైనా ఉన్నారా లేదా మనం సత్యమును స్వీకరించకుండా మనల్ని హింసించేవారు మరియు బెదిరించేవారు ఎవరైనా ఉన్నారా దీని గురించి ఆలోచిస్తూ అతడు ఏమి చేయలేక తనని తాను నేను గొప్పగా ఆస్వాదింపబడినను చిన్న అసౌకర్యము కొరకు కూడా నేను సనుగుచున్నానా అని ప్రశ్నించుకుని మనం నిజంగా ధనులమని అతడు స్పష్టంగా చూడగలిగాను అతడు అబ్బర్హాము దినాలలో అబ్బర్హాము కంటే నిజంగా మనం చాలా ధనులము నోవాహు దినాలలో నోవాహు కంటే మరియు మోస దినాలలో మోస కంటే ఎక్కువ ధనులమని తలంచాడు మనం ఇంతలా ఆశ్రవదింపబడినప్పటికీ మనం ఆ ఆశీర్వాదాలను చూడలేనట్లయితే మనం గుడ్డివారమే అవుతాము సత్యములు లేని ప్రజలు గుడ్డివారు ఎందుకనగా వారు సత్యమును చూడలేరు ఏమైనా మనం నిజానికి దాన్ని చూడకపోయినా చూస్తున్నట్లు సమర్థించుకుంటున్నాం అయితే మనం కూడా గుడ్డివారం తండ్రి మరియు తల్లి యుగాన్ని ఎంతో ఆస్వాదించారని మరియు దేవుడు మనస్సును నిండైన ఆశీర్వాదాలుగా చేస్తున్నారని అతడు గ్రహించినందున తనలో శక్తి ఊర్చున్నదని అతడు చెప్పాను సియోనులోని మన ప్రియమైన కుటుంబ సభ్యులందరూ రెండు యుగం గురించి మనంతట మనం పూర్తిగా ప్రతిబింబించుకుందాం తండ్రి యొక్క యుగంలో ఇస్రాయేలీలలో తమ నలభై సంవత్సరాల అరణ్య జీవితమందు దేవుని స్వరమును విన్నవారు ఎవరైనా ఉండేనా ఎవరైనా ఉన్నట్లయితే అది మోసె మాత్రమే అందుకని మోసే ధన్యుడై ఉండేను అబ్రహాము యొక్క యుగంలో అబ్రహాము దీవింపబడినని మనం ఎందుకు అంటాము ఎందుకనగా అతడు దేవుని ఆశీర్వాదాలు పొందగలిగాను మరియు దేవుని స్వరమును వినే అవకాశం ఇవ్వబడను మరియు తన ఇంటి వద్దనే అతడు దేవుడిని సేవించే ఒక ప్రత్యేక అవకాశాన్ని కూడా అనుభూతి చెందెను అందుకని అబ్రహాము నిజంగా ధన్యుడై ఉండెను అయితే మన సంగతి ఏమిటి ఈనాడు మనం కోరినట్లయితే మనం తండ్రి స్వరమును వినగలం కదా డబ్ల్యూ డబ్ల్యూ వెళ్ళి ఒక బటన్ నొక్కటం ద్వారా మనం మనం ఇప్పుడు ఇలాంటి ఆశీర్వాదకరమైన యుగంలో జీవిస్తున్నాము తండ్రి యొక్క యుగంలో ప్రజలు దేవుని స్వరమును వినాలని ఎంతగా కోరినప్పటికీ దాన్ని రికార్డు చేసి వారు వినేందుకు ఏ సాధనమైన ఉండేనా ఈ యుగంలో సమస్తము సాధ్యమే అపోస్టుడైన యోహానుకు గొరపిల్లి యొక్క భార్యను చూపేదను అని చెప్పబడినప్పుడు అతడు ఎంతో సంతోషించను అతని ఆశ గొప్పగా ఉండేను ఓ ఆమె యొక్క స్వరం ఎలా ఉండును కాని అతడు కేవలం పరలోకమందున దేవుని దుండి దిగి వచ్చే పరిశుద్ధ పఠనమైన ఇరుషులేమును చూశాను అంత మాత్రమే చూశాను ఇది నవ్వే విషయం కాదు అపోసుడనే యోహాను వలే కాకుండా మన పరిస్థితి సంగతి ఏమిటి దేవుని యొక్క స్వరాన్ని వినాలనుకునే వారు ఎవరైనా అతడు భూమికి మరో ప్రకారం ఉన్నప్పటికి అతడు ఏ సమయంలోనైనా రావచ్చును మనం అలాంటి ఆశీర్వాదకరమైన జీవించటం లేదా ఇప్పుడు శరత్కాలపు పండుగల కొరకు ప్రపంచమంతటా ప్రచార పండుగ చేపట్టబడుచున్నది అనేక సోదరా సోదరులు వారి స్మార్ట్ ఫోన్లతో కాల్ చేసి మేము తల్లి యొక్క స్వరాన్ని వినాలనుకుంటున్నాం అని అడుగుతుంటారు కాల్ చేసే సమయంలో స్పీకర్ ఫోన్ ఆన్ చేసి వారందరూ తల్లిని వేదురు తల్లి కూడా ఐ ఐ లవ్ లవ్ ఆల్ తల్లి పక్కనే ఉంటూ నేను ఇది తరచుగా చూస్తుంటాను తల్లి స్వరాన్ని వినాలని మనం అడిగినట్లయితే ఏ సమయంలోనైనా మనం ఇది వినగలము మనం అలాంటి ఆశీర్వాదకరమైన యుగంలో జీవిస్తున్నాము కానీ తండ్రి యొక్క యుగంలో మరి కుమారు యొక్క యుగంలో అదేలా ఉండేను వారు కోరినప్పుడెల్లా ఏ సమయంలోనైనా ప్రజలు దేవుని స్వరాన్ని వినగలిగే ఏ యుగమైనా ఉండేనా లేదు అలాంటి యుగం లేకుండెను మనం ఈ ఆశీర్వాదకరమైన యుగంలో జీవిస్తున్నప్పటికీ మనం కలిగిన ఆశీర్వాదాన్ని దాన్ని వినటం ద్వారా మనం ఆశీర్వాదాన్ని గుర్తించినట్లయితే మనము వారము వారి హృదయాలు పూర్తిగా మూసివేయబడినందున మరియు మొద్దు బారినందున ఆశీర్వాదాలను ఆశీర్వాదాలుగా గుర్తించని కొందరు దీనమైన ప్రజలు ఉన్నారు వారు వారి కనులను మరియు చెవులను మరియు మనస్సులను కూడా మూసివేశారు ఈ శరత్కాలపు పండుగల ద్వారా రండి మనం ఏ ఆశీర్వాదకరమైన యుగంలో జీవిస్తున్నామో మరొకసారి గ్రహిద్దాం ఓ దేవా దయచేసి నా కనులను తెరవండి తద్వారా నేను ఎల్లప్పుడూ సంతోషించేదను దయచేసి నేను ఎంత ధనుడనో గ్రహించేలా చేయండి నా మనసును కన్నులను మరియు చెవులను తెరవండి తద్వారా నేను ఆ ఆశీర్వాదాలను గ్రహించగలను అని ప్రార్థించవచ్చు ఈ విశ్వాసమును కలిగి ఉంటూ రండి ఈ సంవత్సరంలో ఇంకా గొప్పగా దేవుని చేత అప్పగించబడిన స్వాత కార్యమును ఈ లోకంలో సముద్ర తీరమును గల ఇసుకవలే అసంఖ్యాకమైన ప్రజలు ఉన్నారు కాని వారు దేవుని పండుగలను ఆచరించుదురా సియోను ప్రజలు తప్ప ఎవ్వరూ ఆచరించారు దేవుడు మన శ్రీవునికి వచ్చేలా అనుమతించి పరలోక రాజ్యం కొరకు మన స్థానాన్ని భద్రపరిచారు అయినప్పటికీ చేయవలసినవి ఏవైనా ఉన్నాయా మీరు ఏదైనా తనిగే విషయాలు కలిగి ఉన్నారా మన జీవితాలలో మనం ఫిర్యాదులు చేసే విషయాలు ఏవీ లేవు పరలోక రాజ్యం మన కొరకు భద్రం చేయబడలేదా మైకేల్ జాక్సన్ యొక్క కచేరీ కొరకు రిజర్వేషన్ పొందిన విషయంలో కూడా పాటను హమ్మింగ్ చేస్తూ ప్రజలు అన్ని వేళలు సంతోషంతో ఎగురుతూ ఉత్సహిస్తారు ఆ కచేరీ దినం వచ్చే వరకు టికెట్ పొందిన వారు ప్రతిరోజు సంతోషంతో ఆనందంతో చూపిస్తారు కానీ మన కొరకు పరలోక రాజ్యం భద్రం చేయబడి ఉన్నది ఆయనను మీరు ఎల్లప్పుడూ బాధతో కష్టాలతో చిరాకుతో మరి వేదనతో నిండి ఉంటారా మీ మధ్యన ఇంకా ఒక అసౌకర్యమైన సంభాషణను కలిగి ఉంటున్నారా మనం కఠినమైన పదాలతో ఒకరికొకరు గాయపరుచుకోకూడదు నేను మిమ్మల్ని ప్రేమించినట్లే కృత నిబంధన యొక్క సత్యములో మీరు ఒకరినొకరు ప్రేమిపవలను అని అంటూ దేవుడు మనల్ని మేలుకొల్పారు ఈ భూమిపై మన జీవితాన్ని జీవిస్తుండగా మన జీవితం అంతా నిజంగా ఆశీర్వాదకరమైనదని మనం చూడవలను వినవలను మరియు అనుభూతి చెందవలను మీ భావనలు చనిపోయి ఉన్నట్లయితే ఈ శరత్కాలపు పండుగల ద్వారా మీ భావనలను పునరుద్ధరించుకోవాలని మిమ్మల్ని అడుగుచున్నాను ప్రతి ఒక్కరు ఈ లోకంలో ఒక బిలియనీర్ కావడానికి మార్గం ఉన్నది కానీ ఆ మార్గం అనుసరించి వారు ఈ లోకం తర్వాత వారి జీవితాలు నరకంలో నశిస్తాయి మనం ఈ భూమిపై సాధారణ జీవితం జీవిస్తున్నప్పటికీ పరలోకము మన కొరకు భద్రము చేయబడి ఉన్నది ఈ రెండు జీవితాల మధ్యన మీరు ఏ జీవితాన్ని ఎన్నుకుంటారు నిజమే మనస్సును సభ్యులందరూ పరలోకానికి నడిపించే జీవితమును ఎన్నుకుంటారు పరలోక రాజ్యం ఉన్నదని ప్రజలు విశ్వసించినప్పుడు మరియు మార్గాన్ని ఎన్నుకొని చనిపోయినప్పుడు ఈ లోకములు వారు సంపాదించినదంతా నశించును మరియు వారు నిత్య నరకములో వేదనను అనుభవించదు విద్యార్థులు వారి సంభాషణలు చెప్పిన దానిని బట్టి మనం ధన్యులము అని కేవలం ఆలోచించడం మనకు తగదు మనం దేవుని నమ్ముచున్నాము మరియు మనం సత్యమును పొందుకున్నాము మనం ఎంత ధనులము మనం సూనులు కూడా ప్రవేశించాము మనం ఎంత అంతేకాదు సీనులు మనం మన తండ్రిని మరియు తల్లిని కలిశాము మరియు మన సోదర సోదరులను కూడా కలిశాము మనం అలాంటి ఆశీర్వాదకరమైన స్థలానికి వచ్చాము ఆయనను మనం ఆ ఆశీర్వాదాలను చూడలేనట్లయితే లేక అనుభూతి చెందలేనట్లయితే మన కనులు చెవులు మరియు హృదయాలు ముద్దు బారినదని సూచిస్తుంది ఈ శరత్కాలపు పండుగల ద్వారా రండి మనమంతా మన కనులను చెవులను మరియు హృదయాలను తెరుద్దాం కాబట్టి మనం నిజంగా ధనులమని పూర్తిగా గ్రహించగలము మనం అబ్రహాము నోవాహు మరియు పౌలు కంటే చాలా ధనులము మనం ఎంతో అపోస్టుడైన యోహాను నిజంగా కోరుకున్నా మరియు మాట్లాడాలని ఆశపడిన పరలోక తల్లితో మనం ఇప్పుడు ముఖాముఖిగా మాట్లాడగలము మన తల్లిని వ్యక్తిగతంగా చూడగలము ఆమె స్వరాన్ని వినగలము మరి ఈ రోజు కూడా మనం ఆమె యొక్క ప్రార్థన ద్వారా ఆశీర్వాదాలు పొందుకుంటాము ఏమైనా మన ఆశీర్వాదాల కొరకు తల్లి ప్రార్థించినప్పుడు ముద్దు బారిన హృదయంతో మనం ఓ ఆమె మన కొరకు ప్రార్థిస్తున్నది అని మరియు మనం ఆమెను చూసినప్పుడు ఓ మనం కేవలం ఆమెను చూస్తున్నాం అని అనుకుంటాము ఈ ఆలోచనలన్నీ ఆత్మిక గుడ్డితనానికి చెందుతాయి ఈ శరత్కాలపు పండుగల ద్వారా పరిశుద్ధాత్మ యొక్క ఆశీర్వాదాలను దేవుడు మనకు వాగ్దానం చేశారు ఈ పండుగల వల్ల దేవుడి నుండి వచ్చే పరిశుద్ధ ఆత్మ ద్వారా మీ కనులు చెవులు మరియు హృదయాలు తెరవబడనని ఆశిస్తున్నాను రెండు హిబ్రిలు తొమ్మిదో అధ్యాయము ఇరవై ఏడవ చూద్దాం మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమింపబడను ఆ తర్వాత తీర్పు జరుగును అలాగుని క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకున్న వారి రక్ష నిమిత్తము పాపము లేకుండా రెండవసారి రెండు వేల సంవత్సరాల క్రితం దేవుడు ఈ భూమిపైకి వచ్చారు మరియు సత్యమును స్థాపించడం ద్వారా మానవాళి కొరకు రక్షణ యొక్క మార్గమును తెరిచారు ఏమైనా సాతను ఈ మహిమగల మార్గమును నాశనం చేశాను దానిని ఏడో అధ్యాయంలో ప్రవచింపబడినట్లుగా వాడు దేవుని యొక్క పండుగల కాలములు మరియు నియమాలన్నింటినీ మార్చివేశాడు సాతను జయించేందుకు ఈ భూమిపై ఎవ్వరు శక్తి కలిగి ఉండలేకపోయాను సాతాని యొక్క ఆటంకం వల్ల ప్రతి ఒక్కరూ మార్చబడిన ధర్మశాస్త్రము ద్వారా నియంత్రించబడ్డారు ఆ మార్గం యొక్క ముగింపు మరణము మరు నరకమై ఉండెను మానవులందరూ దారితప్పి మరణపు మార్గంలోకి చెదిరిపోచున్నప్పుడు తండ్రి మరియు తల్లి వచ్చి మనలను నరకం నుండి తప్పించి పరలోకానికి నడిపించారు మనం నరకం వైపు వెళ్ళుచుంటిమి కాని మనం ఇప్పుడు పరలోకపు మార్గంపై ఉన్నాము ఇంతకంటే గొప్ప ఆశీర్వాదము ఏదైనా ఉన్నదా ప్రతి దినము నిజంగా మనం దన్యులమని కేకలు వేస్తూనే ఉండవలను ఏమైనా మనలో చాలా మంది మనం ఎంత ధనులమో పూర్తిగా గ్రహించకుండానే జీవిస్తున్నాము మనం సులభంగా మన సంఘము సత్యం కలిగి ఉన్నది ఏదో ఒకనాడు మనం పరలోకానికి వెళ్ళబోచున్నాం అని ఆలోచిస్తాము మన ఆశీర్వాదాలను చూడటానికి మనం మన కనులను తెరవవలెను దేవుడు మనకు ఏ ఆశీర్వాదాలను ఇచ్చారో పరిగణ లోనికి తీసుకోవాలని పరిశుద్ధ గంధం సెలవిస్తుంది కదా మనం అందరము మన ఆశీర్వాదాలను లెక్కించవలను మనం నిత్య పరలోక రాజ్యమునకు వెళ్ళబోచున్నాము కాని మనం సొంతంగా మన పరలోకమునకు వెళ్ళగలమా నిశ్చయంగా కాదు తన కొరుకు కనిపెట్టుకుని వారి రక్షణ నిమిత్తము దేవుడు ఏం చేశారు ఆయన రెండవసారి భూమిపైకి వచ్చి నశించిన కృత నిబంధన యొక్క పండుగలన్నిటినీ కృత నిబంధన యొక్క ధర్మశాస్త్రములన్నిటిని పునరుద్ధరించారు రండి మీకు ఒక కథ చెప్తాను మీరు అది ముందే విండి ఉండవచ్చు నేను అమెరికా వెళ్ళినప్పుడు సిని మన సభ్యులతో నేను ఈ కథను పంచుకున్నాను ఒక వ్యక్తి ఒక దేశానికి ప్రయాణం అయ్యాడు మరియు అతడు బంధించబడి ప్రజల చేత చేతులకు మేకులు కొట్టబడి దెబ్బలు తినడం జరుగుతుంది అప్పుడు అతడు అరుదుగా అక్కడి నుండి బయటపడి తన స్వదేశానికి తిరిగి వెళ్తాడు సమయం గడిచిపోయాను మరి ఎవరు అతనికి వందల బిలియన్ల డాలర్లను ఇచ్చేదనని చెప్పి అతన్ని మరలా ఆ దేశానికి వెళ్ళమని చెప్తాడు అలాంటి భారీ మొత్తంలో డబ్బును అతడు పొందుకున్నప్పటికి మరలా అతడు ఆ దేశానికి వెళ్ళాలని అనుకుంటాడా కానీ మన దేవుని సంగతి ఏమిటి ఆయన అలాంటి భయంకరమైన స్థలానికి మరలా వచ్చాడు ఆయన రెండవసారి ప్రత్యక్ష ముగునని పరిశుద్ధ గంధం సెలవిచ్చాను కదా తాను మొదటిసారి వచ్చినప్పుడు ఆయన మంచిగా ఇంచబడెనా ఆయన ప్రతిదినము దూషింపబడెను హేళన చేయబడెను మరియు ఆటంకపరచబడను చివరకు ఆయన ముళ్ళ కిరీటమును ధరించాలని బలవంత పెట్టబడుతూ అనేక మాళ్ళు దెబ్బలు తింటూ మరియు ఈటతో ప్రక్కన గుచ్చబడుతూ మేకులతో కొట్టబడెను ఆయన చాలా భయంకరంగా శ్రమ కానీ ఆయన ఏమి చేశాను మనల్ని రక్షించుటకై ఆయన ఇష్టపూర్వకంగా భూమిపైకి వచ్చాను అలాంటి భయంకరమైన స్థలానికి వచ్చాను కదా విశ్వాసపు జీవితాన్ని జీవించిన మన పూర్వీకులలో ఈనాడు మనవలే అలాంటి గొప్ప ప్రేమను పొందినవారు ఎవ్వరూ లేకుండెను దేవుడు మరలా ఈ భయంకరమైన స్థలానికి వచ్చినని పరిశుద్ధ గంధం సెలవిస్తున్నది ఇతర సమయాలలో కూడా దేవుడు ప్రజలను ప్రేమించాను ఏమైనా ఈ పరిశుద్ధ ఆత్మయుగంలో దేవుని నుండి మనం పొందుకునే ప్రేమ కంటే గొప్పదైన ప్రేమను ఎవరూ పొందలేదని అనుకుంటున్నాను అత్యంత గొప్ప ప్రేమను పొందుకునే చివరి యుగంలో మనం జీవిస్తున్నాము కాబట్టి శరత్కాలపు పండుగ ద్వారా నిద్రిస్తున్న మన ఆత్మలను మేలుకొల్పి మన ఆత్మిక కన్నులను విశాలంగా తెరవలను మరియు ఎల్లప్పుడూ మనం నిజంగా మనం ధన్యులము నిజంగా మనం సంతోష ప్రజలం అని చెప్పవలెను మనం ఎంత ధనులమో ఆలోచించే అలవాటును మనం కలిగి ఉండనట్లయితే మనం చిన్న విషయాలకు కూడా చణుగుతాం మరి ఫిర్యాదులు చేస్తుంటాము మరి శీనులోని సోదరా సోదరుల మధ్యన వాదనలు ఇబ్బందులు తలెత్తుతాయి మనం ప్రేమలో ఒకరికొకరు ఐక్యంగా ఉండవలనని తల్లి ఎల్లప్పుడూ చెప్తుంటారు ఒకరికొకరు ఐక్యంగా ఉండటం అనగా ఒకరికొకరు ప్రేమలో సామరస్యంగా మెలగవలనని అర్థం కాదా అయినప్పటికి కొందరు తాము దేవుని వాక్యములను పూర్తిగా గైకొన్నప్పటికీ వారు పరలోకం వెలుదురని అనుకుంటారు పండుగలు అనవి ఆజ్ఞలు ఇంకను ఒకరితో ఒకరు ఐక్యంగా ఉండటం కూడా దేవుని యొక్క ఆజ్ఞ అది ఆజ్ఞాని యోహాను పదమూడో అధ్యాయం ముప్పై నాలుగు వచ్చిన స్పష్టంగా సెలవిస్తుంది కదా మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను మనం ఒకరినొకరం ప్రేమించవలనని తర్వాత వచ్చిన మీద అనగా మనం వంద శాతం ఒకరినొకరు ప్రేమించవలనని దీని అర్థం డెబ్బై శాతం లేక అరవై శాతం కాదు ఇది ఒక ఆజ్ఞ మనం అలా చేయటకు మన ఆత్మిక కనులు తెరవబడవలను మన ఆత్మిక చెవులు మరియు హృదయాలు తెరవబడవలను మనం ఎలాంటి ధన్యమైన జీవితాన్ని జీవిస్తున్నామో గ్రహించినట్లయితే మనం పండుగలను డజన్లో కొలది లేక వందల మార్లు ఆచరించినప్పటికీ మనం దేవుని వాక్యమును గ్రహించలేము ఈ సంవత్సరము ఈ భూమిపైకి తండ్రి రాకడ యొక్క వందవ వార్షికోత్సవాన్ని సూచిస్తుంది మనల్ని రక్షించుటకై ఎన్నిటికీ తిరిగి రాకూడదని అనుకున్న ఈ భూమిపైకి దేవుడు మరలా వచ్చారు మరియు ప్రజల చేత స్వాగతించబడలేదు హింసలు మరియు కష్టాలన్నిటిని ఎదుర్కొంటూ మన రక్షణ వద్దకు నడిపించుటకై మనకు పండుగలు మరియు క్రొత్త నిబంధనలు బోధిస్తూ ఆయనతో కష్టపడి పనిచేశారు ఏలియా యొక్క కార్యము ద్వారా తండ్రి మనకు పరలోక తల్లి గురించి తెలియజేశారు మరి వాగ్దనపు పిల్లల గురించిన సత్యము ద్వారా తల్లి యొక్క పిల్లలు మాత్రమే పరలోకపు వాగ్దానమును పొందుకోగలరని ఆయన మరలా ప్రాముఖ్యత వహించారు ఏ ఇతర యుగములోనైనా ప్రజలకు దేవుడు ఇలాంటి గొప్ప వాగ్దానం ఇచ్చారా సోదరా సోదరిలారా ఈ శరత్కాలపు పండుగల ద్వారా మనం నిజంగా ధనుయులమని మనసులో ఉంచుకుందాం నిజానికి మనం ఎంత ధనులమని కొత్త కీర్తన పాడుచు ఈ యుగములో దేవుడు ఎందుకు ఈ కొత్త కీతనను వ్రాయనిచ్చి స్వర చేశారని నేను ఆలోచించాను ఈ కీర్తనను పాడటం వలన అనేక విషయాలు నామదిలోకి వచ్చారు నిజంగా మనం ఆస్వాదించబడిన ప్రజలము కాని మనకు అది తెలియదు మనం ఏదైనా కష్టాన్ని ఎదుర్కొన్నట్లయితే అనగా ఏదో చిన్న బోను మరియు ఒలలో చిక్కుకున్నట్లయితే మనం దాని గురించి ఫిర్యాదులు చేస్తాము మనం గొప్ప ఆశీర్వాదాలను చూడకుండా గుడ్డి వారి వల్లే జీవిస్తూ వచ్చాము అయితే ఈ వందవ వార్షికోత్సవ సంవత్సరంలో అలాంటి తప్పుడు ఆలోచనలను మరియు తప్పుడు చేష్టలన్నింటినీ పారవేసి క్రొత్తగా ఎందుకు జన్మించకూడదు ఈ శరత్కాలపు పండుగల ద్వారా మనం ఇంకా ఎదిగదమని ఆశిస్తున్నాను రండి మీక నాలుగో అధ్యాయం మొదటి వచనం చూద్దాం అంతే దినములలో ఇహవ మందిర పర్వతము పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తపడగా ప్రవాహం వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు కాబట్టి ఆ కాలమున అన్ని జనులు అనేకులు వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళుదము రండి ఆయన తన మార్గముల విషయమే మనకు బోధించును ఈ చివరి యుగములో మనకు బోధించుటకై దేవుడే స్వయంగా ఈ భూమిపైకి వచ్చారు ఆయన మనకేమి బోధించుటకు వచ్చారు ఆయన మనకు రక్షణ గురించిన సత్యములన్నిటిని అన్నింటిని బోధించుటకు అనగా పరలోకపు వాగ్దనమును పొందగల సత్యమును బోధించుటకు వచ్చారు పరలోక తండ్రి మరియు తల్లి మనకు క్రొత్త నిబంధన మరియు పరలోక తల్లి యొక్క సత్యములన్నిటిని ఇచ్చారు మరియు పాప క్షమాపణ యొక్క కృపనంతా ఇచ్చారు దయచేసి అలాంటి కృపను కేవలం ప్రవక్తల యొక్క నమోదులుగా పరిగణించకండి కానీ ప్రవచనాలు నెరవేరబడుచున్న ఈ యుగాన్ని మనం అందరము నీరుగా ఎదుర్కొనవలను ఏ యుగంలో ఇవన్నీ నెరవేరబడును ఏ యుగంలో దేవుడే స్వయంగా వచ్చి మనకు బోధించారు ఏ యుగంలో ఆయన పాడైపోయిన శివులను పునర్నిర్మించారు దినము మరి మూడు మాల ఏడు పండగలతో సహా కృత నిబంధన యొక్క విధులన్నిటినీ మనకిచ్చినది మరి మనకు పరలోక రాజ్యమును వాగ్దానం చేసినది తండ్రి తండ్రి మరియు తల్లి మన కొరకు తమంతట తాము నిరంతరంగా త్యాగమయ్యారు ప్రయాసపడ్డారు కానీ వారి త్యాగాన్ని వారి ప్రయాసాలను మనం పట్టించుకోనట్లయితే ఎలా ఉంటుంది ఎవరైనా పరలోక రాజ్యపు మార్గం కాక తండ్రి మరియు తల్లి బాధపడి మార్గాన్ని నడిచినట్లయితే అది వారి ఆత్మిక కనులు ఇంకా తిరవబడలేనందువల్ల అలా జరుగునని అనుకుంటున్నాను మీరు వంద అనే సంఖ్యను పరిగణించినట్లయితే అది మార్పు యొక్క అర్థాన్ని కలిగి ఉన్నది నీరు ద్రవస్థితిలో ఉంటుంది కానీ అది వంద డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతకు చేరినప్పుడు రూపాంతరం జరుగును అనే సంఖ్య అలాంటి మార్పును జరిగించే శక్తిని కలిగి ఉంటుంది మన విశ్వాస జీవితాన్ని పది సంవత్సరాలుగా ఇరవై సంవత్సరాలుగా లేక ముప్పై సంవత్సరాలుగా జీవించిన తర్వాత కూడా ఏ మార్పు లేనట్లయితే అది మనం మన ఆత్మిక కన్నులను తెరవలేనందు వల్ల మరియు ఆశీర్వాదాల కొరకు వేచి చూడనందు వల్ల జరిగాను ఇప్పుడు రండి మన కన్నులను తెరుద్దాం ఈ సంవత్సరము వందవ సంవత్సరాన్ని సూచిస్తుంది నిజంగా మనం ధనులము సోదరి సోదరుడా మీరెంతో మనం ఎంతో ధనులము ఎందుకనగా మనం తల్లి ద్వారా వాగ్దన పిల్లలమయ్యాము మనం ఈ ఆశీర్వాదాలను వదలకూడదు మనం ఏక శరీరముగా మారి ఐక్యమత్యంగా ఉండవలనని ప్రార్థిద్దాం తద్వారా ఈ సంవత్సరంలో ఈ స్వార్థ సమరియ మరియు బుద్ధిగంతముల వరకు చాలా వేగంగా ప్రకటించబడును మరియు తద్వారా లోకమంతటా స్వార్థ కొరకు పని చేస్తున్న సిను సభ్యులకు పరిశుద్ధ యొక్క గొప్ప శక్తి అందించబడును ఇతర యుగాల కంటే చాలా బలమైన పరిశుద్ధ ఆత్మ యొక్క ఆశీర్వాదాలను తండ్రి మరియు తల్లి నుండి మన అందరము పొందగలమని ఆశిస్తున్నాను పరిశుద్ధమైన బలి అర్పణల వలె హృదయపూర్వకమైన మన కృతజ్ఞత భావాన్ని దేవునికి అర్పించదని ఆశిస్తూ ఈనాటి ఉపదేశాన్ని ముగించేదన్నాను చాలా ధన్యవాదము